కర్నూల్ జిల్లా పెద్దగడపురు మండలంలోని బీసీ కాలనీ 12వ వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు బీసీ కాలనీ వీఆర్పీఎస్ నాయకులు యువరాజ్ మాట్లాడుతూ చిన్నపాటి చినుకుపడిన బురద భయంగా మారుతున్న రోడ్లు మలమూత్ర విసర్జనకు వెళ్ళడానికి బాత్రూం లేక బయటకు వెళ్లాలన్న ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులు ఇటువంటి సమయంలో పట్టించుకునే నాదుడు లేరని బీసీ కాలనీ వాసులు వాపోయారు. పెద్దగడపురు మండలము లక్ష్మీపేట 12వ వార్డు ఈ జేసీబీ తో రోడ్డు దోగిచ్చినారు. ఈ డ్రైనేజీలు లేవు, దీనికి వచ్చేసి డ్రైనేజీలు లేవు, మాకే డ్రైనేజీలో రోడ్డు వేపియాలని ప్రభుత్వం నుంచి కోరుతున్నాము. అట్లే వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ కాలలో, పిల్లలు రోగాలు పాలవుతున్నారు, ముసలిళ్ళు అయితే చాలా దారుణంగా కిందకు పడిపోతున్నారు. ఇది తీసినారు రోడ్డు, అట్లే వదిలేసినారు. ఇప్పటికి వచ్చేసి 2 నెలలు అయింది. బాత్రూంలు కూడా ఎవరికి లేవు. బాత్రూంలో ఈ రోడ్డుకి 12వ వార్డు బాత్రూమ్ కూడా కట్టేయాలని ప్రభుత్వం నుంచి కోరుతున్నాం. బాత్రూంలు కూడా ఎవరికి లేవు. బాత్రూంలో అట్లే వదిలేసినారు. ఇప్పటికి వచ్చేసి 2 నెలలు అయింది. బాత్రూంలు కూడా ఎవరికి లేవు. బాత్రూంలో ఈ రోడ్డుకి 12వ వార్డు బాత్రూమ్ కూడా